నమస్తే, నేను సిరి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని అయితే మరి అరెస్ట్ చేయబోతున్నారా, తన జైలుకి వెళ్ళబోతున్నారా? ఏదైతే అసెంబ్లీలో సౌండ్ సిస్టమ్ గురించి టెండర్ అయితే ఏదైతే తక్కువ టెండర్ వేయాలో దాన్ని తీసుకోవాల్సింది పోయి ఎక్కువ టెండర్లు వేసిన వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. దీనిలో మరి తను జైలుకి వెళ్ళే అవకాశం ఉందన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. చూస్తుంటే మరి తమ్మినేని సీతారాం గారు మాజీ స్పీకర్, అప్పుడు ఏదైతే అసెంబ్లీలో సౌండ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన టెండర్లు తక్కువ దానికి ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చిన వాటికి ఇచ్చారు, అందులో ఈయన ప్రమేయం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా, మరి ఏం జరగబోతుంది? సో ఒకటమ్మా, మీరు చూస్తే ఇప్పుడు ఒకటొకటి చూస్తుంటే బహుశా ఈ 5 ఏళ్లలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈ స్కాములు వెలికి తీయడానికి కూడా ఈ 5 ఏళ్ళు సరిపోయేలా లేదు. సో అంటే ప్రతి ఒక్క స్కీమ్ వెనకాల స్కామ్ ఉంది, చూస్తున్నాం కదా మీరు. సో అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క రూల్స్ని తుంగలో తొక్కి వాళ్ళకి అనుకూలంగా చేయాలన్నది దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ జగన్ అండ్ కో టీమ్. సో మీరు చెప్పినట్టుగా ఈ యొక్క సాక్షి యొక్క ఆఫీసుల్లో సీసీ కెమెరాలు మెయింటైన్ చేస్తూ సీసీ కెమెరాలు సప్లై చేసే ఒక కంపెనీ ఉంది, స్వస్తిక్ అనే కంపెనీ. సో వాడికి లబ్ధి చేకూర్చడం కోసం, అంటే లబ్ధి చేకూర్చడం అంటే వాడికి ఏదో చేయడం కోసం కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే సాక్షిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచే ఖజానా జీతాలు ఇచ్చారు ప్రతి వాళ్ళకి కూడా. సో పేరుకి మాత్రం తన దగ్గర పనిచేస్తారు కానీ జీతం మాత్రం ప్రభుత్వానికి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క స్వస్తిక్ కంపెనీ ఉందో వాడికి తన చేతిలోంచి రూపాయి ఇవ్వకుండా, అంటే సాక్షి యొక్క అకౌంట్స్లోంచి రూపాయి ఇవ్వకుండా, అది కూడా ప్రభుత్వం నుంచే కాంపెన్సేట్ చేయడం కోసం చేసిన కుట్ర ఇది. సో ఎవరైతే L1గా వచ్చారో వాళ్ళకి ఇవ్వకుండా కనీసం సౌండ్ సిస్టమ్స్ మీద అనుభవం లేని ఈ స్వస్తిక్ కంపెనీకి, అది కూడా సౌండ్ సిస్టమ్స్ మాకు చేశాడు ఇతను అనుభవం ఉందని మళ్ళీ సాక్షి దానికి ఒత్తాస పలకడం, దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే ఏంటి, ఇప్పుడు అసెంబ్లీలో ఈ సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయడం, సీసీ కెమెరాలు మెయింటైన్ చేయడం వీడికి ఇచ్చేసేసి హయ్యెస్ట్, అంటే మిగతా వాళ్ళకన్నా కూడా 8 లాక్స్ ఎక్కువగా ఇచ్చిన వాడికి అవార్డు చేశారు వర్క్. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఫ్రీ సర్వీస్ చేయాలి వీడు, సాక్షి ఆఫీసులన్నింటికి ఫ్రీ సర్వీస్ చేయాలి. సో కానీ దానికి సంబంధించిన ఒక ఈ ఫీజు ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్ట్ ఫీజు ఏదో ఉందో, అది ప్రభుత్వ ఖజానా నుంచి అసెంబ్లీ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి. సో అది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్. సో దాంట్లో ఇప్పుడు బలిపశు అయింది ఎవడరా అంటే ఈ యొక్క మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం. అసలు ఒక స్పీకర్కు ఉండవలసిన లక్షణం కానీ, ఆ సభా మర్యాదలు కానీ, అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని కనీసం ఇంగితం లేకుండా ఏ విధంగా అతను అవాకులు చవాకులు పేలాడు, ఏ విధంగా ప్రవర్తించాడు మనం చూసాం. అతని వ్యవహార శైలి కానీ అతని వ్యక్తిత్వం కానీ మనం చూసాం. అంటే కనీసం ఆ సీటుకి అనర్హుడు అతను. అటువంటి వ్యక్తి కనీసం ఇది ఏంటి ఇది ఏంటి, ఇప్పుడు సాధారణంగా మనం ఎవరికన్నా ఒక అవార్డు చేస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నప్పుడు సో కంప్లీట్గా వచ్చిన డాక్యుమెంట్స్ టెండర్స్ పట్టరమ్మని చెబుతాం. సో ఈ యొక్క విషయంలో L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ వాళ్ళ ప్రైజింగ్ ఏంటి, దీంట్లో ఇతను ఏ విధంగా ఇతను అవార్డు ఇస్తున్నాం మనం అనేది కనీసం చూసుకోవాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వేదం, జగన్మోహన్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వీళ్ళంతా కూడా గంగిరెద్దుల్లాగా అతను ఏది చెబితే దానికి తలాడిచ్చేసి సంతకాలు పెట్టడం. ఇప్పుడు ఇరుక్కున్నది ఎవరు, చెప్పిన జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నాడు, సో పేమెంట్ తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు మధ్యలో ఇరుక్కుంది ఎవడు, ఇతను. సో కాబట్టి ఏదేమైనా సో అమౌంట్ చిన్నదా పెద్దదని కాదు, కానీ ఇటువంటి ఒక అధికార దుర్వ్యోగానికి పాల్పడిన వాడిని ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పొజిషన్లో ఉన్నా కూడా ఉపేక్షించకూడదు. సో డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా బొక్కలో ఇవ్వవలసిందే, కఠినంగా శిక్షించవలసిందే. సో జగన్మోహన్ రెడ్డి యొక్క ఇటువంటి ఉద్దంతాలు చూసుకుంటే కోకొల్లలు, గవర్నమెంట్ పేరు చెప్పి ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కున్నాడు, గవర్నమెంట్ పేరు చెప్పి
తర తన ఇంట్లో ఆఫీస్కి ఫర్నిచర్ కొనుక్కున్నాడు, సిస్టమ్స్ కొనుక్కున్నాడు. అలాగే ఆ ఫెన్సింగ్ చూశారు కదా, దగ్గర దగ్గర 12 కోట్ల చిల్లర అంటే దగ్గర దగ్గర 13 కోట్ల రూపాయలు ఫెన్సింగ్ కూడా గవర్నమెంట్ యొక్క నిధులతోటే ఫెన్సింగ్ వేసుకున్నాడు ఇంట్లోకి. గత 5 ఏళ్ళలో కూడా ఇంటికి ఖర్చు పెట్టిన ఖర్చు 500 కోట్లు అంటున్నారు. ఎగ్ పఫ్ఫులతో ఎన్ని కోట్లు తిన్నాడో మనం చూసాం, షర్బత్ నీళ్ళ కోసం ఎన్ని లక్షలతో తిన్నాడో చూసాం మనం. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంతవరకు ఈ యొక్క భూ ప్రపంచంలో రాజకీయ చరిత్రలో ఈ యొక్క ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ నాయకుడు, మేబీ డెఫినెట్గా కాస్తో కోస్తో ఉపయోగించుకుంటారు అంటే వాళ్ళకి ఇచ్చిన ఆ పర్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి కదా, హౌస్ అలవెన్స్ అనో లేకపోతే టెలిఫోన్ అలవెన్స్ అనో, సో లేకపోతే వాళ్ళకి ఇచ్చే నెలసరి జీతభత్యాలు ఉంటాయి. అది కాకుండా ఇంత దారుణాతిదారుణంగా వాళ్ళ సొంత కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఖజానా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇవ్వడం, ప్రభుత్వ ఖజానా నుంచి ఏమో వర్క్స్ ఇవ్వడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఇటువంటి నీచ నికృష్టుడిగా ప్రజలు ఓట్లేసింది, ఇటువంటి అవినీతిపరుడిగా ప్రజలు పట్టం కట్టింది, అసలు ఏం చూసి ప్రజలు పట్టం కట్టారు? 16 నెలలు జైలు కూళ్ళు చెప్ప తిన్నవాడిని తీసుకొచ్చి గద్దెక్కిస్తే ఏ విధంగా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాడో మనం చూసాం. ఇది మాత్రమే కాదు, భారతీరెడ్డి ఇంట్లో పనిచేసి పనివాళ్ళు కానీ తన ఆఫీస్లో పనిచేసే పనివాళ్ళని, వాళ్ళ యొక్క పులివెందుల ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు కూడా ఎటువంటి దేహదారుఢ్య యొక్క పరీక్షలు లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా హోమ్ గార్డులుగా కూడా చాలామందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉదాంతం కూడా మనం చూసాం. సో ప్రభుత్వాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలి, ప్రభుత్వ నిధులను ఏ విధంగా దొరియాలి, అధికారంలో ఉంటే ఏ విధంగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకోవడం అనడానికి ఇది ఒక కేస్ స్టడీ. ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి ఏదో 4 పనులు చేశాడు కాబట్టి ఏదో ఈ రోజున సొంత డబ్బా కొట్టుకుంటూ ఊరూర విగ్రహాలు పెట్టేసి సొంత మీడియా పేపర్లోను లేకపోతే టీవీలోను మహానేత అని చెప్పి వాళ్ళు కౌరులు చెబుతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి కూడా మహామేతే, కేవలం కొడుకుని అడ్డం పెట్టుకుని దోచేశాడు. అతను కూడా చాలా అవినీతిపరుడే, అతను కూడా పరమ దుర్మార్గుడే. ఏ విధంగా అయితే అతను ఓల్డ్ సిటీలో చిన్నారెడ్డిని గది దింపడం కోసం మారణ హోమం చేశాడో అందరికీ తెలుసు. ఏ విధంగా అంజీ గారి మీద చెప్పులేయించాడో రాజీవ్ గాంధీ సమక్షంలో మనం చూసాం. ఏ విధంగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారిని కానీ ఈ మిగతా ముఖ్యమంత్రులను కూడా ఇబ్బంది పెట్టాడు, స్వపక్షంలో విపక్షంలాగా ఉండి ఇతనికంటే ఎక్కువగా ఎప్పుడు ఈ గద్దె ఎక్కుతామనే ఆతురతోటే ఉండేవాడు అతను కూడా. అతను ఏం తక్కువవాడు కాదు, కేవలం ఊరూర విగ్రహాలు పెట్టి మరి ఏం సందేశం ఇస్తానుక విగ్రహాలు పెట్టారో తెలియదు కానీ కానీ ఆ దరిద్రం అయితే తాండవిస్తుంది. ఆ వెకిలి నవ్వులు, ఆ విగ్రహాలు చూసిన ప్రతి ఊళ్ళో కూడా సిరి సంపదలు లేవు, ఆనందాలు లేవు. ప్రతి వాళ్ళు కూడా విగ్రహం చూసిన వాడికి ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. మరి ఒక ఏదో ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహమో, ఒక ఎన్టీ రామారావు గారి విగ్రహమో, లేకపోతే ఒక కందుకూరి వీరేశలింగం విగ్రహమో, ఒక పింగళి వెంకయ్య విగ్రహమో, ఇటువంటి మహానుభావులు ఒక భగత్ సింగ్ విగ్రహమో, ఒక నేతాజీ సుభాష్ చంద్ర విగ్రహమో పెడితే ఒక స్ఫూర్తి ఉంటుంది, వచ్చే యువతకి ఒక సందేశం ఇస్తాం. మరి ఇటువంటి అవినీతిపరుడు విగ్రహాలు, ఇటువంటి దుర్మార్గుడు విగ్రహాలు పెట్టి మరి ఏమని వీళ్ళు సందేశం ఇస్తారో తెలియదు. కానీ ఏదేమైనా ఈ కుటుంబము నిజంగా ఇది ఒక కేస్ స్టడీ. డెఫినెట్గా ఈ రాజకీయ చరిత్రలో భూ ప్రపంచంలో ఎవరూ చేయలేని నీచ నికృష్ట పనులు చేసిన కుటుంబం కాబట్టి ఎప్పటికైనా ఆంధ్ర ప్రజానీకం బుద్ధి తెచ్చుకుని అతన్ని పూర్తిగా రాజకీయ సమాధి చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి భవిత భవిష్యత్తు అనేది ఉండదు. భావితరాలకి వీళ్ళు పునాదులేస్తారా లేకపోతే వీళ్ల చేతులతోటే సమాధులు కడతారా అన్నది నిర్ణయించుకోవాల్సింది ఆంధ్ర ప్రజానీకమే. ఇప్పటికీ 40% ఉన్న చంకలు కొట్టుకుంటూ రొమ్ములు ఇరుచుకుంటూ తిరుగుతున్నాడు రోడ్లు అంట. సో ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూస్తూ, ప్రతిదాన్ని కూడా రాద్ధాంతం చేస్తుంది. ఏదో విధంగా ఆంధ్రాన్ని అస్థిరపరచాలని, ఏదో విధంగా ఆంధ్రాకు వచ్చి ఇన్వెస్టర్లను పాడు చేయాలని, ఏదో విధంగా ఆంధ్ర యొక్క ప్రగతిని, ఆంధ్ర యొక్క ఆ యొక్క డెవలప్మెంట్ని అడ్డుకోవాలని చెప్పి రకరకాల ఎత్తులు కుయ్యెత్తులు పన్నుతున్నాడు. కాబట్టి ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు కాపాడుకుంటారా, లేదు ఇటువంటి దుర్మార్గుడి పక్కన చేరి దుర్మార్గుడికి వంత పాడుతూ వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకుని వాళ్ళ సమాధులు కట్టుకుంటారన్నది ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది. దట్ ఈస్ లెఫ్ట్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.